వెల్కమ్ టు వసుధా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. దేశం గొప్పదా, డబ్బు గొప్పదా? సచిన్కు సూటి ప్రశ్న. 3 రోజుల టైం, సమాధానం చెప్పకపోతే? భారత్ చైనా మధ్య సత్సంబంధాలు లేవనే విషయం అందరికీ తెలుసు. బార్డర్లో మన సైనికులతో చైనా ఘర్షణ పడుతుండటం, అలాగే మన ప్రధాని మోదీతో సహా కీలకమైన వ్యక్తులపై చైనా కంపెనీలు నిఘా పెట్టడం వంటివి సగటు భారతీయును కూడా కలవరానికి గురిచేస్తుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మర్చెంట్ ఆర్గనైజేషన్ సిఏఐటి కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ప్రోడక్ట్లను కొనొద్దని ప్రచారం ప్రారంభించింది. వ్యాపారులను, కస్టమర్లను చైనా ప్రోడక్ట్లకు దూరంగా ఉండాలని సూచిస్తోంది. సిఏఐటి సెగ ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి తాకింది. సిఏఐటి సచిన్ టెండూల్కర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడింది. సచిన్ టెండూల్కర్ పేటీఎం ఫస్ట్ గేమ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు అంగీకరించారు. ఇందులో చైనా కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. దీనితో భారత్ చైనా సంబంధాలు బాగోలేని సమయంలో సచిన్ ఇలా బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకోవడం సమంజసంగా లేదని సిఏఐటి తెలిపింది. సరిహద్దుల్లో సైనికులు మరణిస్తుంటే సెలబ్రిటీలు మాత్రం చైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించింది. సచిన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఉన్నారని సిఏఐటి అభిప్రాయపడింది. సచిన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు అంగీకరించడం అనేది ఆయన అభిమానులకు కూడా కోపం తెప్పించే విధంగా ఉన్నదని లేఖలో పేర్కొంది. 3 రోజుల వరకు, అనగా ఆదివారం వరకు సచిన్ సమాధానం కోసం వేచి చూస్తామని, తరువాత సచిన్ వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనకు దిగుతామని హెచ్చరించింది. దేశం, దేశ ప్రజలు సచిన్కు ఎంతో ఇచ్చారని, ఆ విషయాన్ని సచిన్ మర్చిపోకూడదని తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వసుధా టీవీ.